విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం కొదుమ గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రోజ్వుడ్ కలపను చినమేరంగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామానికి మినీ వ్యాన్లో తరలిస్తున్న 20 రోజ్వుడ్ దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జియమ్మవలస మండలం తాళడుమ్మ గ్రామానికి చెందిన మండంగి ఫకీరు అనే వ్యక్తి కొనుగోలు చేసి రోజ్వుడ్ కలప తరలిస్తున్నట్లు గుర్తించామని, కలప విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈరోజు మనకు పెద్ద కుదమ సమీపంలో ఒక అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ని 20 దొంగలతో పోలీసు వారు, చిన్నమేరంగి పోలీసు వారు మరియు మన ఫారెస్ట్ సిబ్బంది తమ తనిఖీల్లో నిర్వహిస్తుండగా ఒక వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. దానిలో 20 రోజ్వుడ్ దొంగలు ఉండడం జరిగింది. సో దానిలో ఇక్కడ నందూరు నాగరాజు వ్యక్తిని ఫస్ట్ అక్యూజ్డ్గా మనం డ్రైవర్ని తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్నాం. దీనిలో 20 దొంగలు రోజ్వుడ్ దొంగలు మనం సీజ్ చేయడం జరిగింది. ఇది సుమారుగా 2 లాక్స్ వరకు కూడా దాని ఫస్ట్ వాల్యూ ఉండే అవకాశం ఉంది. సో వీటిని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాం. ఈ ముఖ్యంగా ప్రాథమిక దర్యాప్తులో మనకు తేలింది ఏంటంటే, ఈ ఒరిస్సాలో రాయగడ రేంజ్లో తమలబాయ్ అనే ఒక ఏరియా నుంచి ఇవి ఎక్స్పోర్ట్ అయ్యి మన బార్డర్ కురుపాంబ రేంజ్ మీదుగా వీరఘట్టం వెళ్ళే మార్గంలో మనం సీజ్ చేయడం జరిగింది. సో వీటిని నెక్స్ట్ దర్యాప్తు చేస్తూ నెక్స్ట్ ఫర్దర్ A1 దొరికాడు మనకు, A2 కూడా మనం పట్టుకొని తీసుకు దర్యాప్తు చేసి మనం ఫర్దర్ డివిజన్ ఆఫీస్కి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వరకు